నెల్లూరు జిల్లా పొదలకూరులో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు అందరూ సహకరించాలని సిఐజీ గంగాధర్రావు కోరారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న పోలింగ్ సందర్భంగా పొదలకూరు పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సందర్భంగా అరాచకాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేటి నుండి 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. నగదు మద్యం పంపిణీ చేసే వారిపై చట్టపరంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. పొదలకూరు పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ కవాతు వీరంపల్లి మార్గంలో బెరదవోలు నుంచి చాటగొట్ల మీదుగా వెళ్లి తిరిగి పొదలకూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. సుమారు 20 కిలోమీటర్ల దూరం ఈ కవాతు జరిగింది. పొదలకూరు ఎస్ఐ రహీం రెడ్డితో పాటు కండలేరు డ్యాం ఎస్ఐ లేఖ ప్రియాంక, చేజర్ల ఎస్ఐ హనీఫ్, కలువాయి ఎస్ఐ ఆంజనేయులు, సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది ఈ కవాతులో పాల్గొన్నారు. Yeah, you can have up there, you can move on there.